మంచినీటి చేపల ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ 1 గా నిలిచిందని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని మత్స్యకారులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారని అన్ని ప్రాంతాల్లో జల సంపదతో పాటే మత్స్య సంపద కూడా గణనీయంగా పెరుగుతోందని చెప్పారు. వనపర్తి జిల్లాలోని పలు పట్టణాలు గ్రామాల్లో మత్స్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేస్తోన్న ఉచిత చేప పిల్లలను చెరువులోకి వదిలారు. జల సంపదతో పాటు మత్స్య సంపదను కూడా వృద్ధి చెందించాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగేళ్లుగా మొత్తం జలాశయాల్లో అవి చెరువులు కానీ కుంటలు కానీ రిజర్వాయర్లు కానీ అన్నింటిలో కూడా ఉచితంగా చేప పిల్లల సరఫరా చేసి మత్స్యకార కుటుంబాలన్నింటిని కూడా వృద్ధిలోకి తీసుకురావాలి, వాళ్లకు ఆ ఉపాధిని మరింత బలోపేతం చేసి తద్వారా ఈ నీళ్లను మొత్తాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఏటేటా వదలడం జరిగింది. తెలంగాణలో ఇవాళ వస్తున్నటువంటి మత్స్య సంపద ఏటేటా పెరుగుతున్నటువంటి సంపద ఇలా భారతదేశంలో మంచినీటి చేపలలో తెలంగాణ నంబర్ 1 అయి కూర్చున్నది.